నమస్తే వెల్కమ్ టు LRT న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ వేములవాడ పట్టణంలో రెడ్ జోన్ గా ప్రకటించిన సుభాష్ నగర్లో TRK ట్రస్ట్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కోండ్రాపేట మండలం సుద్దాల గ్రామంలో గ్రామ యువత ఆధ్వర్యంలో ఇంటింటికి కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కోండ్రాపేట మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి హామీ ఇచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన వడగళ్ల వాన రైతులకు నష్టాన్ని మిగిల్చింది వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గోయనపల్లి మండలం సింగిల్ విండో చైర్మన్ తిపిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు చందుర్తి మండల కేంద్రంలో పిడుగుపాటుకు రైతు మృతి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి అడవిలో తునికి ఆకు సేకరణకు వెళ్లిన మహిళ పోగొట్టుకున్న నగదుతో పాటు బంగారాన్ని నిజాయితీతో అందజేసిన గ్రామస్తురాలు